తెల్లవారితే చంద్రబోస్ గారికి మంత్రాలయం ప్రయాణం. ముందు రోజు సాయంత్రం వినాయక్ గారు ఫోన్ చేసి, మనం అనుకున్నటువంటి ఆ డ్యూయట్ సాంగ్ ని మీరు అర్జెంట్ గా రాసివ్వాలి అని చంద్రబోస్ గారితో చెప్పారంట. నేను మంత్రాలయం వెళ్తున్నాను, వెళ్ళొచ్చిన తర్వాత పాటను రాసిస్తాను అని చెప్పారంట చంద్రబోస్ గారు. కుదరదు, మీరు పాట రాసిన తర్వాతే ప్రయాణం అవ్వండి అని చెప్పారట. రాత్రికి రాత్రే ఆ పాటను రాసేసి అసిస్టెంట్ డైరెక్టర్ కి ఇచ్చేసి వెళ్ళిపోయారంట. సాధారణంగా చంద్రబోస్ గారు ఏ పాట రాసినా ఆ పాటని వినాయక్ గారికి స్వయంగా వినిపించడం అలవాటు. ప్రయాణంలోనే ఆ పాటని వివి వినాయక్ గారికి వినిపించేశారంట. ఓకే చేసేశారట వినాయక్ గారు. దేవిశ్రీ గారి స్వరకల్పనలో సాగర్ గారు, మాలతి గారు ఆలపించిన ఆ మధుర గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీరామచంద్ర అండ్ మాళవిక. పుట్టు మచ్చము తేని పట్టు ఐ డోంట్ నో వాట్ టు డు. ఇంటి ముందు రంగవల్లివో చెలి పెరటిలోన తులసి ముక్కము మందిరాన బంతి పాటము ఓ ప్రియా పలుకుతున్న తెలుగు చిలకము పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై ప్రాణమై నిలిచినావుగా జాబిలమ్మవు జాజి కొమ్మవు గాజు బొమ్మవు బొమ్మైనా ఐ లవ్ యు. పెదాల పైన నా పెదాలతోన నీ పెదాల పైన నా పెదాలతోన ఆ పదాలు నీకు రాసి చూపన జగాలలోని ప్రేమ పంచన బొట్టు మీద బొట్టు పెట్టనా కాటు కల్లి కావలుండనా గుండి మీద బొట్టు పెట్టనా జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా జాబిలమ్మవు జాజి కొమ్మవు గాజు బొమ్మవు మైనా ఐ లవ్ యు. మనస్సులోకి నా మనస్సు చేరి నీ మనస్సులోకి నా మనస్సు చేరియా తపస్సు చేసి ప్రేమ పొందగా సమస్యలన్నీ ముత్యమంత ముద్దు పెట్టగా రేయికే రాజునై పగటికే పంటునై రాణికే రాజ్యమివ్వనా జాబిలమ్మవు జాజి
బొమ్మవో, రాజు బొమ్మవో.